ఏంటి నా సమస్య ఏంటో చెప్పు, నా సమస్య ఏంటో చెప్పు, ఏం అర్థం చేసుకున్నావు? కట్ చేసి ఇంకొక కాల్ ట్రై చేస్తా, కట్ చేయను. నీ వల్ల నాకేం ఉపయోగం లేదు, కట్ చేయి. నీ వల్ల నాకేం ఉపయోగం జరగలేదు, కట్ చేయి. ఓకే, ఇంకా ట్రై చేయండి, ఇంకొక కాల్ మాట్లాడి మన ప్రెస్ మీట్ ఆపేద్దాం. ఇదో తమ్ముడు గుడ్. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, జగనన్న ఇది వరకు అవినీతి మీద రిపోర్ట్ చేయండి అన్నారు. అవినీతి మీద రిపోర్ట్ చేయమని అంతకుముందు ఒక కాల్ ఇచ్చారు, 14/4/2000 ఇది ఇచ్చాడు, 14/1/4/00 ఇది ఇచ్చాడు. అప్పుడు కూడా నేను మాట్లాడి కంప్లైంట్ చేసి ఏమైంది, అది 14/1/4/00 ఎగిరిపోయింది. అది ఆయన ఊరికొరకు ఎత్తుతున్నారా చూడండి, ఏం రాకపోయినా ఎత్తుతాడు ఆయన చూడు, 14/1/4/00 ఏం లేదు ఇక్కడ. అప్పుడు కూడా కంప్లైంట్ చేయమన్నారు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని పరిష్కరించారో. అవినీతి మీద ఈ ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేయటం ఏంటి? ఈ ప్రభుత్వమే అవినీతిమయం. ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గారి మీదే అవినీతి ఆరోపణలు, ఛార్జ్షీట్లు, సిబిఐ దర్యాప్తు 11 ఛార్జ్షీట్లు, చీటింగ్ 420 ఐపీసీ కేసులు, ఇవన్నీ ఉన్నాయి. ఇక ఎవరికి చెప్పాలి? ఈ రోజున కూడా ఇదంతా ఒట్టిదే. అందుకే నేను కొంచెం ఇదంతా మీ ముందు ఎంతమందిని కూర్చోబెట్టి మాట్లాడటం. ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి రేపు మాపు అరెస్ట్ కాబోతున్నాడు, దాని నుంచి తప్పించడం కోసం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరికీ ఈ ప్రభుత్వం అవినీతిమయం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాహితం కాదు అని తెలిసిపోయింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అర్థమైపోయింది. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది తండోపు తండోపాలుగా జనాలు వస్తున్నారు. రైతాంగం, రాష్ట్రం రైతాంగం మొత్తం కూడా వాళ్ళు పండించిన పంట పొలాల్లో మునిగిపోయి సర్వనాశనం అయితే పట్టించుకున్న నాథులు లేడు రైతులు వ్యతిరేకం. దళిత వర్గాలు, ఇందాక నేను 4-5 అడిగాను, నేను సమాధానం లేదు. 50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి దళిత వర్గాలు. ఒక్క పోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేసిన పాపాను పోలేదు. అది అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. టీచర్స్ గౌరవప్రదమైన ఉద్యోగం టీచింగ్, ఎవ్రీబడి నోస్. ఆనాడు సర్వేపల్లి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కలిగిన ఆనందం కంటే టీచర్గా నేను ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు, ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు నాకు ఆనందం ఎక్కువ కలిగేది. ఎందుకంటే గౌరవప్రదమైన ఉద్యోగము టీచింగ్ ప్రొఫెషన్. అటువంటి టీచర్స్ని సారా కోట్ల దగ్గర కాపలా పెట్టిన దుర్భరమైన ప్రభుత్వం మీది, నీచమైన ప్రభుత్వం మీది టీచర్స్ని కళ్ళు దుకాణ ఏమంటారంటే బ్రాంది షాపుల దగ్గర కాపలా పెట్టి క్యూ మెయింటైన్ చేయించారు. ఆ ఉసురు ఊరికైపోదు. ఎందుకు అలా పెట్టారని జగనన్నకు చెబుదాం అనుకున్నాను, జగనన్నను అడుగుదాం అనుకున్నా, అవకాశం దొరకలా నాకు. సో ఇది ఉత్తుత్తుది టోల్ ఫ్రీ, జగనన్నకు చెబుదాం అనేది అంతా ఉత్తుత్తుది అనమాట. 20 మంది అక్కడ ఉన్నారు, నేను 3 ఫోన్లు పెట్టుకున్నాను, 23 ఫోన్లు ట్రై చేస్తే రాకపోతే ఇంకెవరు. దళితుల మీద అక్కడ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఇక్కడ డాక్టర్ అచ్చన్న వరకు ఎంతమంది చనిపోయినారు, ఆ కేసులన్నీ ఏమైనాయి అని జగనన్నకు చెబుదాం అనుకున్నాను నేను. ఒకసారి కనుక్కోనా, జగనన్న మీ మేనమావడం కదా, మేమంతా మేనమావడం మీద దాడులు జరిగితే ఏంటన్నా జగనన్న అని అడుగుదాం అనుకున్నాను నేను. అబ్బాయి దొరకలేదు. అది మాట్లాడింది విన్నారుగా మీరు, స్పీకర్ పెట్టి అందుకే మీ అందరికి వినాలని. ఏం లేదు, ఇది ఒత్తుత్తి, ఇది ఒత్తుత్తి భద్ర, ఇది
జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్, ఇదంతా కూడా ఒత్తుతుంది. 20 మంది ఒకచోట కూర్చొని కొడతారు, రాదండి. ఏమన్నా అడిగితే ఇదైపోతుంది. టెక్నికల్ ప్రాబ్లం అంట. ఏమి టెక్నికల్ ప్రాబ్లం అంటే, టెక్నికల్ అంతవరకే చెప్పమన్నారు ఆయన్ని. ఎవరైనా అడిగితే టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పరా, తప్పించుకో జాగ్రత్తగా. స్కల్కల్